అగో చూసి రావులా, మన ప్రపంచానికే చదువు చెప్పి సార్లు మేడాలేందుకో రోడ్ మీద కచ్చురులా. అర్రరే, ఏదో గరంలా కనిపిస్తారే, ఏమైంది అసలు? ముచ్చటి ఏంది? నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలట, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలట. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో వీళ్ళకి. దాంతో అందరు దీనికోసం మరి సామూహిక సెలవు పెట్టి ధర్నాగా చీర్రు. ఇది అందరు ఏవోళ్ళు చేస్తారు? వీళ్ళు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి జగిత్యాల జిల్లా వాళ్ళు చేస్తారు. సారు మీ బాధ ఎప్పుడు సార్లు జరా? మన వాళ్ళందరూ వింటారు, మన శ్రీ ఛానల్ ప్రేక్షకులందరూ చూస్తారు. చెప్పుర్రి. ఓపీఎస్ మొత్తం
ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే మంచి పదవులు ఉంటాయి, పెన్షన్ వస్తుంది అదే భావనలో ఉన్నారు. ఉన్న పెన్షన్ సిస్టమ్ గురించి మనం లాస్ట్ అన్ని వర్గాల ఉద్యోగులు అంటే అన్ని సంఘాలు చాలా గట్టిగా పనిచేస్తున్నారు. కూడా హర్యానా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పదవులు కొంత ప్రభుత్వం చేశారు. బీసీఆర్సీలో కానీ పార్టీ పెన్షన్లో కానీ మన ప్రభుత్వం కూడా మనం గట్టిగా గతంలో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 42 రోజులు జిల్లా శాఖ వెటర్నరీ అసోసియేషన్ వాళ్ళకి దీక్షాశిబిరం నుంచి స్వాగతం, సుస్వాగతం. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏకైక డిమాండ్ తో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సామూహిక తమ విధులకు సామూహిక సెలవు పెట్టి ఈరోజు ఇక్కడ ధర్మ దీక్ష చేయడం జరుగుతుంది సార్. ఈ నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు ఎలాంటి భద్రత లేకుండా పోయింది సార్. దీనివల్ల ఒక ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి వచ్చే పెన్షన్ ఆసరా పెన్షన్ కంటే తక్కువ ఉండడం జరుగుతుంది. ఆగస్టు 2016 మరణించడం జరిగింది. ఆ సార్ 2008 బీఎస్సీ లోపల ఉద్యోగం పొంది 2016 లోపల మరణించింది సార్. వాళ్ళ మణిపల్లి వెంకటేశం గౌడ్ మణిపల్లి వెంకటి కుటుంబం ఒక ఫంక్షన్ షాప్ పెట్టుకోవడం జరిగింది సార్. ఇప్పటికైనా సామూహిక సెలవుకు పిలిపించి అందరం వీళ్ళకు దూరంగా ఉంది. కతలాపూర్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ టీఎస్సీపీఎస్సీఏ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన స్వాగతం, సుస్వాగతం. ఈ ధర్మ దీక్షకు మద్దతుగా విజయించిన ఉద్యోగులందరికీ నా కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసిన ఓపీఎస్ ఉద్యోగులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మనం ఒకవేళ ఈ మన డిమాండ్స్ కి గవర్నమెంట్ కనుక ఒప్పుకోకపోతే ఇంకా మనం ఎంత దూరమైనా వెళ్లాల్సి ఉంటుంది. దానికి మనం అందరం రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరు ఉండి ఈ దీక్షను టీసీఎస్పి సిపిఎస్కి సంబంధించిన ధర్నా ప్రోగ్రాంలో కూడా జగిత్యాల జిల్లా తరఫున మన పిటాటిఎస్ పాల్గొనడం జరిగింది. ఈ పిటాటిఎస్ తరఫు నుంచి కూడా మా పీటీల అందరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పాత విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ యొక్క ధర్నాకు పిలుపునిచ్చిన దానికి మద్దతు తెలపడానికి ఈ యొక్క పిటా సంఘం రావడం జరిగింది. అలాగే దీనివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు అనేది ఇప్పుడు పాత విధానంలో మనకు పెన్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ పెన్షన్ విధానాన్ని తీసేసి మాకు ఈ కొత్త విధానం సిపిఎస్ విధానం పెట్టడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రద్దు చేయాలని సందర్భంలో అయ్యా మా సిపిఎస్ ఉద్యోగుల తరఫున ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ జీవితాంతం పెన్షన్ ఇస్తున్నారు మాట్లాడు. కాబట్టి దయచేసి మీరు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి సిపిఎస్ ఉద్యోగుల యొక్క విషయాన్ని దృష్టి తీసుకురా. మరి సిపిఎస్ అనేది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టోలో కానీ ఓపీఎస్ విధానం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలన్న ఉద్దేశంతో ఈరోజు తలపెట్టినటువంటి సందర్భం. మరి ఎంతో మంది కూడా టీఎన్యూలు వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఎంతో మంది ఉద్యోగుల యొక్క కుటుంబాలు ఈ సిపిఎస్ విధానం ద్వారా రోడ్డు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మన విద్యా అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో సిపిఎస్ రద్దయ్యే విధంగా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విధంగా
మా పక్షాన తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నిజంగా సంతోషం ఏంటంటే ఇటు ఉపాధ్యాయ సంఘాలే కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలే కానివ్వండి, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే రాజకీయాలకు అతీతంగా ఐక్య వేదికలో భాగం పంచుకోవడం జరిగిందో, మళ్ళీ ఈరోజు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుకు ఉద్యమించడానికి మన తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా వారి అంటే భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ అంశంపై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అంశంపై ఏకాభిప్రాయంతో ఏదైతే ఉందో ఒకే వేదికకు చేరుకున్నందుకు నేను ముందుగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల వారందరినీ కూడా నేను హృదయంగా అభినందిస్తున్నాను చెప్పాను. గర్భంలో ఉన్నటువంటి ఒక గర్భస్థ శిశువు మరి ఆనాడు ఏదైతే ఉందో మరి ఈ దుష్పరిణామాలు ఊహించలేక మరి తాత్కాలికంగా ఆనాడు ఏదైతే ఉందో స్పందించలేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే దుష్పరిణామాలు తెర మీదకి వచ్చావో, ఎప్పుడైతే దుష్పరిణామాలు తెర మీదకి వచ్చావో, ఆ దుష్పరిణామాలను ఏదైతే ఉందో వాటికి ఒక ముగింపు పలికే విధంగా వాస్తవంగా మన బడ్జెట్ సమావేశాలలో అంటే మన ప్రాంతంకి వెళ్ళి ఉపాధ్యాయ సంఘాలు మా దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చినప్పుడు సభలో ఈ అంశాన్ని చర్చ రూపకంగా నేపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం జాతీయ అంశాల్లో ఇది ఒక అంశం అని చెప్పండి. వాస్తవంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంతో ఆంధ్ర ప్రాంతంతో ముడిపడంతో మనం ఏ విధంగా గత 45 సంవత్సరాలు నష్టపోవడం జరిగిందో దాని ముగింపు పలికే విధంగా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. ఇవాళ ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అనేది ఈ ప్రభుత్వ ఆలోచనలో అది మొదటి స్థానంగా దాన్ని అమలు చేపట్టబడాలి. ఇవాళ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవబడాలంటే మీరు విద్య అనేది ప్రధానమని చెప్పారు, విద్య అనేది ప్రధానమని చెప్పంటున్నారు. ఆ విద్యా బోధనను మీరు ఏ భావి భారత పౌరులుగా మనం భావించడం జరుగుతుందో ఈ భావి తెలంగాణ పౌరులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మన యువ రక్తాన్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుల్లో మీరు ఈ విధమైన ఒక నిరాశ నిస్పృహలకు తావీయకుండా వారి ఆలోచన కనుగుణంగా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడము తక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను. ఇవాళ మీరు చేపట్టినటువంటి ఈ ఉద్యమ బాట ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కొనసాగకుండా ఉద్యమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. ఉద్యమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలుసు. కాబట్టి ఈ ఉద్యమం ఇంకా మరి ముందు పోకముందే ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మరి ఉద్యమంతో ఏదైతే ఉందో ఇది కేవలం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకే పరిమితమైనటువంటి ఒక ఉద్యమం కాదు అంటున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమం చేయడంతో యావత్ ప్రభుత్వ పాలన స్తంభించిపోతుందని చెప్పంటున్నా, ఇలా గత అనుభవాలు మనకు ఉన్నాయని చెప్పంటే కాబట్టి ఇప్పటికీ మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఇప్పుడు ఏ పెన్షన్ స్కీమే కానీ దాన్ని అనుభవించేటువంటి ఆలోచనకి అనుగుణంగా అమలు చేయాలి. దాన్ని అనుభవించేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆ కార్యక్రమాన్ని అమలు చేయాలి. నేనంటున్నా నాకు ఇది మంచిది కాదురా నాయన, నాకు పాత పరిచయం మంచిది కాదు అని అంటే ఏ కాదు కాదు పాత తాగండి ఇదే మంచిది అని ఇప్పుడు చెప్పడానికి. నేనేమంటున్నా నాకు ఏది మంచి అనేది కాన్ఫిడెంట్ పెన్షన్ సిపిఎస్ మీదుగా
దానిపై నిర్ణయం తీసుకుంటే హక్కు ఎవరికి ఉంటుందా? మన నిజంగా సిపిఎస్ విధానం మెరుగైందని చెప్పి నువ్వు ఎప్పుడైతే భావిస్తున్నావో, రాష్ట్ర ప్రభుత్వంపై అధికంగా ఆర్థిక భారం పడుతుందని నువ్వు భావిస్తున్నావో, నీ ఆర్థిక భారం తగ్గించడానికి మేమేదైతుందో ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని అధికంగా భారం పడ్డప్పటికీ నేను ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదైతుందో మేలైన రకంలో పెన్షన్ అమలు చేయాలి కాబట్టి నేను కార్మికుడి పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే పేర్కొంటున్నావో, అరే నాన్న మా కోసం నువ్వెందుకు భారం వస్తుంది, మా కోసం నువ్వెందుకు భారం వస్తావు అంటూ నేను, మాకు నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, మాకు ఏదైతుందో మా గతం నుండి అమల్లో ఉన్నట్లుగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయు, మీరు తృప్తి పడుతున్నాను ఆయన, మాకు ఏదైతుందో అర్థాకలతో ఉండేవాడికి ఏం కావాలి, కడుపు నిండా పట్టేడు అన్నం కావాలి, కడుపు నిండా ఏం కావాలి పట్టేడు అన్నం కావాలి అని చెప్పట్టు వారికి వారు ఏదైతుందో స్వయంగా ఆ ఇద్దరు పెద్దల ముసలోళ్ళు ఏదైతున్నదో ఒకటి మీద ఆధారపడకుండా వారి చివరి అంకం చివరి జీవిత కాలం ఏదైతుందో వారు ఈ కాలం లోపల ఏదైతుందో మరి ఎవరు దాస్తాడో ఎవరు దావాలో ఇవన్నీ తెలియదురండి ఆయన నాటిలో కడుపు ఏమనుకోకూడదు కాబట్టి మనకు మనం ఏదైతుందో ముసలితనం లోపల ఉత్సాహ్యం లోపల ఏదైతుందో ఒకటి మీద ఆధారపడకుండా మన జీవితకాలం సేవలు అందించిన దానికి ప్రతిఫలంగా ఈ చివరి 4 దినాలు ఏదైతుందో మన జీవితం ముగిసేంత వరకు మన భారం రాష్ట్ర ప్రభుత్వం మరి తీసుకొని ఇక్కడ ఉండిపోయింది. ఇలా ఇలా మాకు ఈరోజు ఏదైతుందో అంటే మాకు శాసన సభ్యులకు పిఎస్సీలో ఇంపార్టెంట్ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఉంటుంది, నేను అందులో సభ్యుడు. ఇలా సమావేశం ఉన్నాగానే ఏదైతుందో ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అంశం ఏదైతుందో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని కొంత క్లారిటీ ఇవ్వాలి. ఇలా మీకు తోడుగా ఇలా కాంగ్రెస్ పార్టీయే కాదు వ్యక్తిగతంగా జీవన్ రెడ్డి చివరి వరకు కూడా కంగారు.